తీవ్రవాదం కంటే లవ్ జిహాద్ అత్యంత ప్రమాదకరమని మహిళలు హిందూ సంఘాల నాయకులు అన్నారు లవ్ జిహాద్ పేరుతో హిందూ మతానికి చెందిన యువతులను టార్గెట్ చేసి లవ్ ట్రాప్ లోకి దించి మత మార్పిడి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు శారీరకంగా వసపరుచుకుని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ మాట విన్నని వాళ్లను అత్యంత కిరాతకంగా హత్య చేస్తున్న పోలీసులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని మహిళలు ఆరోపిస్తున్నారు లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్న మారణ హోమంపై ప్రజల స్పందనకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సతీష్ అందిస్తారు పేరుతో యువతులపై ఆకృత్యాలు పెరిగిపోతా ఉన్నాయి ఆ యువతుల ప్రాణాలతో చెలగాట మాడతా ఉన్నారు దాంతో పాటుగా లవ్ జిహాద్ పేరుతోటి ఆ యువతుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నటువంటి ఆకృత్యాల పైన మహిళలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా మహిళలు అదేవిధంగా హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళకి సంబంధించి అసలు ఏంది అసలు ఏం జరుగుతుంది రాష్ట్రం లోపల యువతుల పైన అదేవిధంగా హిందూ యువతులనే టార్గెట్గా చేసుకో చేస్తూ జరుగుతున్నటువంటి సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి అసలు ఏమిటి అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అసలు ఏం జరుగుతుంది యువతులపైన హిందూకు సంబంధ హిందువులకు సంబంధించినటువంటి యువతులనే టార్గెట్గా చేయడం వెనుక మీరు ఏ విధంగా భావిస్తూ ఉన్నారు లవ్ జిహాద్ అంటే ఒక విషయంలో చెప్పాను అంటే మతం ముసుకులో ఇది ప్రేమ అండి ఇట్ అస్ కంప్లీట్లీ అండ్ ఇస్లామోఫోబియా జిహాద్ అంటే ఫైట్ అగైన్స్ ద ఎనిమీస్ ఆఫ్ ఇస్లాం సో అమ్మాయిలకి లవ్ జిహా లవ్ అని మాయమాటలు చెప్పి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని సెక్షువల్గా కానీ ప్లస్ శారీరకంగా కానీ అన్ని విధాలుగా యూజ్ చేసుకొని స్పెషల్లీ హిందూ కమ్యూనిటీ అమ్మాయిని దాంట్లో హయ్యర్ కమ్యూనిటీ అమ్మాయిలను అయితే చాలా టార్గెట్ చేస్తున్నారు చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ దాస్ దీనికోసం ఒక స్ట్రాంగ్ చట్టాలు తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు కొన్ని లాస్ కూడా డిజైన్ చేశారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే హిందూ అమ్మాయిలు కొంచెం జాగ్రత్త ఇలాంటి ట్రాప్లో పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది నేను కోరుకుంటున్నాను మొత్తం మీద చూస్తూ ఉన్నాం మేడం ఇటువంటి సంఘటనలు ప్రభుత్వం నియంత్రించడానికి చర్యలు చేపట్టినటువంటి సందర్భాలు ఏమైనా కనబడుతున్నాయా ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏమన్నా సమర్థనీయంగా ఉన్నాయా ప్రభుత్వము ఇప్పుడు తీసుకుంటుంది కాకపోతే సహకారం ఈ ప్రతి ఒక్క రాష్ట్రాలలో సహకారం అన్నది ఉండాలి ఈ లవ్ జిహాద్ అన్నది చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్ ఢిల్లీ ఇవి టార్గెట్ చేస్తున్నారు అది కాను ఇప్పుడు మన హైదరాబాద్ భాగ్యనగరంలో కూడా మొన్న ఒక ఘటన జరిగింది నడి రోడ్డు మీద అమ్మాయి ప్రేమించలేదు అనంటే కత్తితో పోడ్చి చంపడం వాళ్ళకు అంత ధైర్యం వచ్చింది అనంటే మన ఐక్యత లేదు కాబట్టి వాళ్ళకు అంత ధైర్యం వచ్చేసింది మనము ఐక్యతగా ఉండి మన పిల్లలని లవ్ జిహాద్ నుండి తప్పించాలి అనంటే అమ్మాయిలను ఎప్పుడు కానీ ప్రతి తల్లి తండ్రి కనిపెట్టుకుంటూ ఉండాలి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వస్తుంది అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది అనేసి దయచేసి ప్రతి తల్లిదండ్రులకు ప్రార్థిస్తుంది కొంతమంది బహిరంగంగా ఇటువంటి చర్యలు లవ్ జిహాద్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ బహిరంగ సభల్లోనే మేము ఇటువంటి చర్యలను ప్రోత్సహిస్తున్నాం అని చెప్పినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళ మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇప్పుడు పిఎఫ్ఐ సంస్థ ఉంది ఆ సంస్థ అధ్యక్షులే ఢిల్లీలో బహిరంగంగా చెప్పారు ఏంటి అనంటే ఇది హిందూ ఇది హిందూ దేశం ఈ హిందూ దేశాన్ని నేను మొత్తము ముస్లిం దేశంగా మారుస్తానని అంత పెద్దగా ఛాలెంజ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఇంకొకటి ఏంటంటే సత్య శరణి అని ఒక విద్యా సంస్థ పేరుతోటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అందులో ఆలీ అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి ఒక అదొక విద్యా సంస్థ పేరుతోటి దాన్ని రిజిస్టర్ చేసిన కానీ అందులో జరిగేటువంటి చర్యలు ఏంటి అని అంటే హిందూ అమ్మాయిలని ముఖ్యంగా టార్గెట్ చేసి వాళ్ళని ఏం చేయాలి లవ్ జిహాద్ పేరుతోటి ముస్లింలు మ్యారేజ్ చేసుకోవాలి అయితే ఆ ఒక్క ట్రస్ట్ ఆ ఒక్క ట్రస్టే ఐదు వేల మంది మహిళల్ని మార్చగలిగింది అని అంటే ఎన్ని ఉగ్రవాద సంస్థలు దీనికోసం పనిచేస్తున్నాయి అనేది మనం ఆలోచించాలి మనం హిందూ దేశంలో ఉంటామా ముస్లింల కంట్రీలో బ్రతుకుతున్నామా అని ఒక్కసారి అందరు ఆలోచించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మొత్తానికైతే ఎంఐఎంతో లవ్లో పడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ జరిగేటువంటి ఆకృత్యాలను వాళ్ళు చేసేటువంటి ఆకృత్యాలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదని చెప్తాను మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇటువంటి విషయాల మీద లవ్ జిహాద్కు సంబంధించినటువంటి అంశాలను రోజు రోజుకి లవ్ జిహాద్ బాగా రెచ్చిపోతుంది ముస్లిం యువకులు ప్రేమ పేరుతోని బరిదేగిస్తున్నారు నిన్న రాత్రి మంగళవారం రాత్రి జరిగిన సంఘటన చాలా బాధాకరమైనది ఏకంగా ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి కత్తులతోని దాడి చేసుకుంటా పెళ్లి చేసుకుంటావా మతం మార్పిడి చేసుకుంటావా లేదంటే చంప చంపుతామని బెదిరిస్తూ చేయడం అయితే చాలా బాధాకరమైన విషయం ఇట్లాంటి ఘటనపై ఇంతవరకు ఎవరు కూడా స్పందించకపోవడం ఒక హిందూ వాహిని వాళ్ళు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మాత్రమే స్పందించిండ్రు ఎవరు స్పందించకపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం ఉత్తరప్రదేశ్లో ఉండు మధ్యప్రదేశ్లో ఏ విధంగానైతే లవ్ జిహాద్ చట్టం తీసుకొచ్చిండ్రో మనది ఇక్కడ కూడా లవ్ జిహాద్ పేరుతో ఒక చట్టం నిషేధిస్తూ చట్టం తీసుకురావాలని కోరుకుంటూ మహిళలకు భద్రత కల్పించాలని ముఖ్యంగా హిందూ మహిళలకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను మొత్తానికైతే లవ్ జిహాద్ అరికట్టేందుకు తప్పకుండా చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తారు మీరు చెప్పండి అసలు ఈ చర్యని ఏ విధంగా భావించవచ్చు అసలు ఇది ఇది ఒక రకమైనటువంటి కుట్రనా లేకపోతే యాక్సిడెంటులుగా జరిగేటువంటి అంశాలుగా భావించచ్చా దీంట్లో యాక్సిడెంట్ ఎటువంటిది లేదండి కావాలని కుట్రపూరితంగానే భారతదేశం మొత్తం ఇస్లామిక్ దేశంగా మారవాలని కుట్రధ్వ చేసిన పని దీనికి ముఖ్యంగా హిందూ వాహిని ఇలాంటి పనిచేసేవన్నీ తీ తీవ్రంగా ఖండిస్తుంది ఒకవేళ ఇలాంటి పనులు మార్చుకోకపోతే పెళ్లికి కూడా పని రాకుండా చేసే సత్తా హిందువు దగ్గర ఉందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం మొత్తానికి చూస్తూ ఉన్నాం ఇది కేవలం ఏదో ఆకర్షణలతోటో ప్రేమ పేరుతో జరిగేటువంటి వ్యవహారం అయితే కాదు ఇది ప్రణాళికాబద్ధంగా మొత్తం హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని భావిస్తూ ఉన్నాం మేము ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానుకునేటువంటి చర్యలు కనుక తీసుకురాకపోతే వీటిని నియంత్రించేందుకు జిహాద్ వంటి వాటిని తీవ్రవాదం కంటే ప్రమాదమైనటువంటి జిహాద్ వంటి అంశాలను చట్టపరమైనటువంటి చర్యల్లోకి తీసుకొని దానికి ఒక పటిష్టమైనటువంటి చట్టాన్ని తీసుకచ్చి అటువంటి చర్యలు జరగకుండా చర్యలు చేపట్టకుంటే తాము ఉద్యమించడానికైనా సిద్ధం అని చెప్తున్నారు హిందూ మహిళలు అదేవిధంగా హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కెమెరా పర్సన్ భిక్షపత్తు సతీష్ రాజ్నూజ్ వరంగల్